జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. మీ అందరినీ చూస్తా ఉంటే బతుకమ్మ పండగ, దసరా పండగ, దీపావళి పండగ అన్ని పండగలు ఒక్కనాడొస్తే ఎంత సంతోషం ఉంటుందో అంత సంతోషం మీ అందరి కళ్ళల్లో కనబడతా ఉంది. మన గ్రామ ముద్దుబిడ్డ ఈరోజు చింతమడక గ్రామమే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రం గర్వించే విధంగా ఆరు దశాబ్దాల కలను నిజం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపిస్తూ నేడు తాను పుట్టిన ఊరును చింతమడక గ్రామంలో ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడం కోసం, ఈ గ్రామ పునర్నిర్మాణం కోసం ఈరోజు మన ఆత్మీయతను, మన ప్రేమను మనందరితో పంచుకోవడానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ సోదరిమణి రాజమణి మురళీ యాదవ్ గారు, సహచర శాసనసభ్యులు సోలిపేట రామలింగారెడ్డి గారు, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు, శాసనమండలి సభ్యులు ఫారూక్ హుసేన్ గారు, రఘోత్తమ్ రెడ్డి గారు, వేదిక మీదున్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, మన గ్రామ సర్పంచ్ హంసకేతన్ రెడ్డి గారు, మన గ్రామ ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు, పెద్దలు గౌరవనీయులు బాలకృష్ణ రావు గారికి, వేదిక మీదున్న పెద్దలకు, చింతమడక గ్రామ అన్నాదమ్ముళ్లకు, అక్కా చెల్లెళ్లకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఈ గ్రామం ముఖ్యమంత్రి గారి రాకతోని పులకించిపోతా ఉన్నది. ఇవాళ గ్రామ ప్రజల్లో ఎన్నో ఆశలు, ఎంతో ఆనందం. ఈ రాష్ట్రాన్ని సాధించిన మా కేసీఆర్ ఇవాళ మా గ్రామానికి వచ్చారనేటువంటి ఆనందం. జనరల్ గా ఎవరమైనా ఊరు పేరుతోని గౌరవం పొందుతాం. మీది ఏ ఊరు అంటే సిద్దిపేట అంటాం, సంగారెడ్డి అంటాం, లేదా మెదక్ అంటాం. కానీ ఈ గ్రామస్తులు మాత్రం మీది ఏ ఊరు అంటే మాది కేసీఆర్ గారి ఊరు అని గర్వంగా గొప్పగా చెప్పుకునేటువంటి గ్రామం. గ్రామం మనకు వ్యక్తులకు పేరు తెస్తే ఈరోజు ఈ గ్రామానికి, ఈ రాష్ట్రానికే పేరు తెచ్చిన నాయకుడు మన కేసీఆర్ గారు. ఇవాళ ఈరోజు ఈ గ్రామ ప్రజలు ఎంతో ఆశ, ఈ చింతమడక ఇక ఈ రాటి కేసీఆర్ రాకతో చింతలు లేని గ్రామంగా ఈ చింతమడక మారుతుంది అనేయడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. మరి మిత్రులారా, ఈరోజు ముఖ్యంగా ఈ గ్రామం నాకు బాగా తెలుసు, నేను ఆ రోజు ప్రత్యక్షంగా కూడా చూశాను. మన కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి నిమ్స్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు జిట్టని పోషవా గాని, ఇక్కడ ఎంతో మంది పెద్దలు నారాయణ రెడ్డి గారు కానీ ఆ రోజు నాకు ఊర్లో నుంచి ఫోన్లు చేసినారు. కేసీఆర్ గారిని నిమ్స్ ఆసుపత్రిలో దవాఖాన మీద చూస్తా ఉంటే ఊర్లో ఒక్క ఇంట్లో కూడా పొయ్యి వెలుగుతలేదు, కళ్ళల్లో నీళ్లు ఆగుతలేవు, ఈ గ్రామంలో కనీసం నోట్ల ముద్ద పెట్టలేదు, చింతమడక గ్రామం అంతా కూడా చిన్నపోయిందని చెప్పి ఆ రోజు నాకు ఏడుస్తూ ఈ గ్రామం నుంచి ఫోన్లు వస్తా ఉంటే నాకు ఆ రోజు గుర్తొస్తేనే మళ్ళీ కళ్ళల్లో నీళ్లు వస్తా ఉన్నాయి. అంటే గ్రామం అంతా కూడా అయ్యో మా బిడ్డ ఈ తెలంగాణ కోసం పోరాడుతుండని మొత్తం గ్రామం అంతా కూడా కేసీఆర్ కు బాధ్యతగా అండగా ఉన్నటువంటి గ్రామం ఈ చింతమడక గ్రామం. మరి నిజంగా చెప్పాలంటే ఈరోజు కేసీఆర్ గారికి నేను గ్రామం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ వారికి తెలివందంటూ ఏం లేదు. చింతమడకలోని ప్రతి ఇంచు భూమి తెలుసు, ప్రతి చెరువు తెలుసు, ప్రతి కుంట తెలుసు, ప్రతి మనిషి కూడా తెలిసినటువంటి మనిషి మన కేసీఆర్ గారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా
ఈ గ్రామంలో అన్ని కార్యక్రమాలు చేయాలని. ఎందుకంటే వారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నా కరువు మంత్రిగా ఉన్నా చింతమడకంలో వ్యవసాయం చేసినటువంటి ఒక రైతు బిడ్డ, స్వయంగా ఈరోజు కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి ఒక రైతు మన కేసీఆర్ గారు. ఇలా రైతుల కళ్ళల్లో ఆనందం కోసం ఈ రాష్ట్రంలో కాళేశ్వరం లాంటి ఒక గొప్ప ప్రాజెక్టును, ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులను, చెరువులు, కుంటలను బాగు చేసి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా మారుస్తా ఉన్నారు. మరి ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు ఈ 5-6 ఏళ్ళు రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ప్రజలు కలలు గన్న బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తూ ఇవాళ తాను పుట్టిన ఊరు, తన స్వగ్రామం చింతమడక ప్రజలకు నేను నా ఆత్మీయతను పంచుతానని ఈరోజు ఆనాడు పెద్దలన్న మాట జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని ఆ రోజు పెద్దలన్నారు. అంటే నేను ఢిల్లీకి రాజైనా నేను పుట్టిన నేలను కన్న తల్లే నాకు స్వర్గం కంటే మిన్న అనేటువంటి మాటను నిజం చేస్తూ తన ఆత్మీయతను పంచడానికి ఈరోజు మన మధ్యలోకి వచ్చారు. మరి ముఖ్యంగా ఈరోజు రావడమే కాదు, ఇలా గ్రామంలో ఒక్కరింట్లో కూడా పొయ్యి వెలగలే, గ్రామ ప్రజలందరికీ కూడా తానే స్వయంగా భోజనం పెట్టించి గ్రామ ప్రజలతో నేను కలిసి భోజనం చేస్తానని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు వారే స్వయంగా చెప్పి ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఈరోజు వారికి గ్రామంలో తెలియని విషయం అయితే లేదు. అయితే ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత గత 4-5 రోజుల నుంచి గ్రామ ప్రజలతోని, మహిళలతోని, గ్రామ యువతతోని, గ్రామంలో ఉండే రైతులతో మరి మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు వారు నా దృష్టికి తీసుకొచ్చారు. గ్రామ ప్రజలు తీసుకొచ్చినటువంటి విషయాలను, ఎందుకంటే మీరు అందరూ నాకు చెప్పినటువంటి విషయాలనే ఈరోజు మీ యొక్క ఆలోచన, మీ మనసును ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మొదలే చెప్పారు నాకు, గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించే విధంగా, ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడకుండా బతికే విధంగా చేయాలన్నారు. వారు చెప్పిన మేరకు అధికారులందరూ కూడా ఇంటింటికి వచ్చి మేము సర్వే చేసుకున్నాం. ఆ సర్వే వివరాలు మీరు ఏవైతే మాకు చెప్పారో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి అందించడం జరిగింది. ముఖ్యంగా గ్రామంలో ఎవరెవరికి ఇల్లు కావాలో కూడా మీరు ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఇల్లు లేనటువంటి వాళ్ళు కానీ చాలా చోట్ల కూలిపోతున్నటువంటి పాత గోడలతో ఉన్నటువంటి ఇళ్ల వివరాలను కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. అయితే గ్రామస్తులు కొన్ని రోడ్లు కూడా అడిగారు సార్. ముఖ్యంగా మన చింతమడక నుంచి రాఘవాపూర్ వరకు సింగచెరువు కట్ట మీద నుంచి ఉండేటువంటి రోడ్డు బాగు చేయాలని చెప్పి గ్రామస్తులందరూ కూడా మీకు దృష్టికి తీసుకురమ్మని చెప్పడం జరిగింది. అదేవిధంగా చింతమడక నుంచి రాజక్కపేట వరకు, ఎల్లాపూర్ మీద నుంచి రాజక్కపేట వరకు పోయేటువంటి రోడ్డు కూడా ఒక కొత్త బీటీ రోడ్డు వేయాలని చెప్పి కోరడం జరిగింది. మన అంకంపేట గ్రామస్తులు మరి హసన్ మీరాపూర్ వరకు, అంకంపేట నుండి హసన్ మీరాపూర్కు వేయాలని అంకంపేట గ్రామస్తులు కూడా కోరడం జరిగింది. అదే మరొక హామ్లెట్ అయినటువంటి దమ్మ చెరువు వాసులు నేను రాత్రి 10 గంటలకు పోతే కూడా వాళ్ళందరూ కూడా ఎంతో ఓపిగ్గా ఎదురు చూస్తూ, మాకు 2 పనులున్నాయి, దమ్మ చెరువు నుంచి నరంగలగడ్డకు ఒక రోడ్డు కావాలి, కొన్ని ఇండ్లు కావాలి, మాకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలని దమ్మ చెరువుకు సంబంధించిన గ్రామ ప్రజలు, చింతమడక ఆమ్లెట్ గా ఉన్నటువంటి దమ్మ చెరువు వాళ్ళు కూడా కోరడం జరిగింది. అదేవిధంగా చింతమడక గ్రామంలో యూత్ చాలా మంది ఉన్నారు. మాకు మంచి ఒక లైబ్రరీ, ఒక డిజిటల్ క్లాస్ రూము, ఒక ఓపెన్ జిమ్ లాంటిది గ్రామ యువత కోసం ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి కోరారు. అదేవిధంగా గ్రామంలో ఒక విలేజ్ ఫంక్షన్ హాల్ కానీ, కొన్ని మురికి కాలువలు, కొన్ని సీసీ రోడ్లు, అదేవిధంగా ఒక రైతు బజారు, శ్మశాన వాటికలు, డంప్ యార్డు, తదితర అభివృద్ది కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఈ గ్రామానికి ఒక 10 కోట్ల రూపాయల నిధులు కావాలని చెప్పి గ్రామ ప్రజలందరి తరఫున నేను మిమ్మల్ని కోరడం జరుగుతూ ఉంది. చింతమడక గ్రామాన్ని ఆనుకొని ఒక 98 ఎకరాల అటవీ భూమి కూడా ఉంది. వాస్తవానికి భూమి మాత్రమే ఉంది కానీ చెట్లు లేవు అందులో. గత 2 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుతో కొన్ని మొక్కలైతే మేము పెట్టగలిగాం. గ్రామస్తులందరి కోరిక ఏంటంటే దాన్ని కూడా, ఆ అడవిని అభివృద్ధి చేసి ఒక పార్కు లాగా అభివృద్ధి చేయాలనేటువంటిది గ్రామస్తులందరూ మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి నన్ను కోరడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో
ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు రామాలయం పునర్నిర్మాణం, కోదండ రామాలయ పునర్నిర్మాణం మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో జరుగుతూ ఉంది. అయితే శివాలయం కూడా చేస్తే బాగుంటుంది అని గ్రామ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురమ్మని కోరడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు, దసరా పండుగ అయినా బతుకమ్మ పండుగ అయినా ఊరు ఊరంతా పోయేది పెద్ద చెరువు కట్ట మీదకే. మరి ఆ పెద్ద చెరువు కట్టను కూడా, ఆ పెద్ద చెరువును కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి గ్రామ ప్రజలు మీ దృష్టికి తీసుకురామని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూల్ను మన చింతమడక గ్రామానికి వారు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు ఆ బీసీ రెసిడెన్షియల్ స్కూలు ప్రస్తుతం భవనం లేక సిద్దిపేట పట్టణంలో నడుస్తూ ఉంటే మొన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోగానే ఆ బీసీ రెసిడెన్షియల్ యొక్క పక్కా భవన నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఇవాళ ఈ కార్యక్రమం అయిన తర్వాత దానికి శంకుస్థాపన కూడా ఈరోజు మనం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా గ్రామంలో కొన్ని పనులైతే మనం చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో గత 5 సంవత్సరాల్లో ఒక పిహెచ్సి, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ను చింతమడకలో చేసుకున్నాం. ఒక పశువుల దవాఖాన మనం చేసుకున్నాం. లక్ష్మణదేవ్ పల్లి నుంచి చింతమడక నుండి దుబ్బాక వరకు బ్రహ్మాండంగా డబుల్ రోడ్ చేసుకున్నాం. అదేవిధంగా పద్మశాలి గడ్డకు మనం రోడ్ చేసుకున్నాం. గ్రామంలో హై స్కూల్ నిర్మాణం చేసుకున్నాం. కావేరీ సీట్స్ భాస్కర్ రావు గారి సహకారంతో 1 కోటి రూపాయలతో ప్రైమరీ స్కూల్ను కూడా బ్రహ్మాండంగా నిర్మాణం చేసి ఈరోజు ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. ఇట్లా కొన్ని పనులు మనం చేసుకున్నాం. ఇంకా కొన్ని ఈ గ్రామానికి కావాలనేటువంటి విషయాలు, గ్రామ ప్రజలు చెప్పినటువంటి విషయాలు నేను కొన్ని ఈరోజు చెప్పడం జరిగింది. మిగతా విషయాలన్నీ కూడా వ్రాతపూర్వకంగా వారి దృష్టికి తీసుకొచ్చాను. అయితే ఒక్క చిన్న మనవి ముఖ్యమంత్రి గారితోని, ఎందుకంటే మా సిత్రాంపల్లి మరియు మాచాపూర్ గ్రామ ప్రజలు కొంత బాధపడ్డారు. వెనకట సార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము కూడా చింతమడక గ్రామ పంచాయతీలు భాగంగానే ఉంటిమి. చింతమడక ఆమ్లెట్గానే సిత్రాంపల్లి ఉండే, చింతమడక ఆమ్లెట్గానే మాచాపూర్ ఉండే, అందరూ ఏరుబట్టి సంతోషపడితే మేము ఏరుబడి బాధపడ్డట్టు అవుతుంది. జర మాచాపూర్ సిత్రాంపల్లి గ్రామ ప్రజలకు కూడా సహకారం కావాలని చెప్పి వారు కోరినారు. నేను ముఖ్యమంత్రి గారి దయ, వారి యొక్క ఆశీర్వాదం కూడా మన సిత్రాంపల్లి మాచాపూర్ గ్రామ ప్రజలకు కూడా అందించాలి. ఎందుకంటే మీరు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఈ చింతమడక గ్రామంలో భాగంగానే ఆ రెండు ఉండే. ఈ మధ్య కాలంలో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడ్డప్పుడు కొత్త జీపీలుగా ఏర్పడ్డారు కనుక ఆ గ్రామ ప్రజలకు కూడా మీ యొక్క దీవెన ఉండాలని చెప్పి మాచాపూర్ సిత్రాంపల్లి గ్రామ ప్రజల పక్షాన నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. మీరు చింతమడక ప్రోగ్రాం పెట్టినా మరి ఎమ్మెల్యేగా నాకు కొంత లిబర్టీ తీసుకొని కొంచెం మా నియోజకవర్గానికి సంబంధించి కూడా 1-2 కోరికలు నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. మన్నించి ఆ కోరికల్ని కూడా వారు దయచేసి మాకు హామీ ఇవ్వాలని. ఎందుకంటే గతంలో మీరు దుబ్బాక్ వచ్చినప్పుడు కానీ ఇటు హుస్నాబాద్ కానీ ఇటు గజ్వేల్ కానీ వాళ్లకు హామీలు వచ్చినాయి. చింతమడకలో 85 గ్రామ పంచాయతీలు, మరి 5 మండలాలు ఉన్నాయి. ఈ 5 మండలాల్లో 1 నారాయణరావుపేట, 2 చిన్నకోడూరు, 3 నంగునూరు, ఇవి 3 మండల కేంద్రాలుగా ఉన్నాయి కనుక ఆ 3 గ్రామాల అభివృద్ధికి ఒక్కొక్క గ్రామానికి 1 కోటి రూపాయలు చొప్పున మంజూరు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నా. ఆ 3 గ్రామాలు అదేవిధంగా మరి చింతమడక 4 గ్రామాలు పోతే మరొక 81 గ్రామాలు మన సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నాయి. ఆ 81 గ్రామాలకు కూడా ఒక్కొక్క ఊరికి 25 లక్షల రూపాయలు చొప్పున వివిధ అభివృద్ధి పనులకు ఈ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు కూడా నిధులు మంజూరు చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. సిద్దిపేట పట్టణం బాగా అభివృద్ధి మీ యొక్క ఆశీస్సులతో జరిగింది. మీ ఆశీస్సులతో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ సిద్దిపేటలో మంజూరై ఇప్పుడు 2వ సంవత్సరం విద్యార్థులు కూడా సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చేరబోతా ఉన్నారు. ఇలా విద్యతో పాటు ఈ ప్రాంత ప్రజలకు మంచి మెరుగైనటువంటి వైద్యం కూడా దొరుకుతుంది. అది మీ యొక్క దయతో ఇవాళ మెడికల్ కాలేజీ రావడం వల్ల ప్రజలు ఉస్మానియాకో గాంధీకో పోవాల్సిన అవసరం లేకుండా సిద్దిపేటలోనే మంచి వైద్యం పొందుతా ఉన్నారు. మరి పట్టణం బాగా అభివృద్ధి చెందుతా ఉంది కానీ కొన్ని మౌలిక వసతుల కోసం సిద్దిపేట పట్టణంలో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం కూడా కొన్ని పెద్ద ఎత్తున
సిద్దిపేట పట్టణానికి కూడా కొన్ని నిధులు ప్రత్యేకంగా మంజూరు చేయాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని సందర్భంగా కోరుకుంటూ, మరి మీరిచ్చేటువంటి ఆదేశాలు ఈ చింతమడక గ్రామానికి కానీ సిద్దిపేట నియోజకవర్గంలో ఈ ప్రజలకు ఇచ్చేటువంటి ఆదేశాలు తప్పకుండా వాటిని అమలు చేస్తామని, ముఖ్యంగా ఇలాంటి గడ్డ మీద కేసీఆర్ గారు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి ఇలాంటి గడ్డ మీద నాకు శాసనసభ్యుడిగా వారి యొక్క ఆశీస్సులు మీ అందరి దీవెనలతో పనిచేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కొంత ఆలస్యమైంది కనుక ఈ కార్యక్రమాల్లో ఇతరులకు మాట్లాడే అవకాశం లేకపోతే పెద్దలందరూ కూడా మన్నించాలని, ఎందుకంటే ఇది చింతమడక గ్రామ ప్రజలతో ఉండేటువంటి ఆత్మీయ సమ్మేళనం కనుక అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ముద్దు బిడ్డ, ఈ మట్టి బిడ్డ, ఈ చింతమడక గ్రామం నుంచి ఈ దేశంలోనే మన పేరును, మన గ్రామమే కాదు ఈ రాష్ట్రం మొత్తం దేశానికే మోడల్, ఇవాళ ఏ రాష్ట్రమైనా ఏమంటున్నారు మాది కూడా తెలంగాణ లెక్క మిషన్ భగీరథ కావాలంటుండ్రు, మాకు కూడా తెలంగాణ లెక్క మిషన్ కాకతీయ కావాలంటుండ్రు, మాకు కూడా తెలంగాణలో ఉన్నట్టు కళ్యాణ లక్ష్మి కావాలంటుండ్రు, మాకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు కావాలనే విధంగా యావత్ దేశం గర్వించే విధంగా, మరి మన మట్టి బిడ్డ అంత స్థాయికి ఎదిగినటువంటి బిడ్డ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరి పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ.